वेलकम टू तिरुमल राज्यलक्ष्मी गार्डन गुलाबी मोक्कल गुरिंची चेप्तुन्नानंडि मनम सेप्टेंबर नुंची मोक्कलु नाटुकुने सीजन अन्नमाट एक्कुव वर्षाकालंलो नाटुतामु बतुकुतायि अदि वेरु ई सेप्टेंबर नेललो अंटे चलिकालं स्टार्टिंग अवुतुंदि कदंडि स्टार्ट अय्ये टाइमलो वेस्तुंटायि मोक्कलु गुलाबी कोम्मलु नाटुकुन्न मोक्कलु कोत्तगा पेट्टिन तोंदरगा बतुकुतायि కొమ్మలు కూడా జూలైలో ఎలా కట్ చేసుకున్నామో ఈ సెప్టెంబర్లో కూడా మరోసారి కట్ చేసుకుంటే కొమ్మలు పువ్వులు బాగా పోస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది తెలుపు గులాబీ నాకు మొగ్గలు బాగా వేసాయి అన్నమాట. ఇది ఎరుపుది ఇది కూడా మొగ్గలు బాగా వేస్తున్నాయి. కొమ్మలు కట్ చేయటం వల్ల తొందరగా పూలు బాగా పోస్తున్నాయి. కొమ్మలు కట్ చేయటం వల్లే కాదు మనం వాటికి మంచి ఆహారం ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలి. లిక్విడ్ కానీ అవి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను నేను. అయితే ఈ కొమ్మలు నాటుకున్నప్పుడు కట్ చేసి నాటుకుంటాం మనం వేరే. అయితే ఈ కొమ్మలు కట్ చేసినప్పుడు వాటికి ఇలా కట్ చేశాక వాటికి ఇక్కడ పసుపు రాయాలన్నమాట కట్ చేసిన చోట, లేదా పేడ పెట్టాలన్నమాట. పెట్టడం వల్ల కొమ్మ ఎండిపోకుండా ఉంటుంది. మళ్ళీ ఇది వారానికి నాకు చిగుళ్ళు వస్తున్నాయి ఇదిగోండి. అలాగే పూలు కూడా బాగా పూస్తాయి అన్నమాట. ఈ వెంటనే మొన్నడే కొమ్మ కట్ చేసిన మొన్నడే ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే బలంగా పెరిగి పువ్వు బాగా పూస్తుంది అన్నమాట మొక్కకి. అలాగే మొక్కలు మనం వేసుకోవటానికి కూడా కొత్త మొక్కలు ఇప్పుడు టైం అన్నమాట, మంచి టైం. వానాకాలంలో వేసినా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి చలికాలం బాగా అంటుకుంటాయి. మీరు కూడా వెయ్యండి, ఈ టైం మంచిది. కొమ్మలు కూడా కట్ చేసుకుని వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే తొందరగా మళ్ళీ చిగుళ్ళు వచ్చి కొప్ప గుబురుగా పెరుగుతాయి, కొత్త మొక్కలు తయారవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.